नमस्ते वेलकम टू पॉलिटिकल फायर तेलुगु स्टेट्स लो डायलॉग वार डीजेलके दड़ पुट्टिस्तोंदी ఒకటంటి రెండంటానే రేంజ్ లో ప్రత్యర్థులపైకి మాటల బాణాలు విసురుతున్నారు లీడర్లు. మ్యాటర్ ఏదైనా మైక్ పడితే మాత్రం మైలేజ్ రావాల్సిందే అన్నట్లుగా ఉంది సీన్. ఇక ఏపీ రాజకీయం వివేక హత్య కేసు చుట్టే గిరిగీసుకొని మరీ రౌండ్లు కొడుతోంది. సిబిఐ ఎంక్వైరీలో కీలకమైన గూగుల్ టెక్అవుట్ ని ఏపీ సలహాదారు ఒక్క దెబ్బతోనే కొట్టిపాడేశారు. ఆధారాలు పక్కా ఉంటే ఆలస్యం ఎందుకని అంటే టీడీపీ బాస్ చంద్రబాబు నిప్పులా మండిపోయారు. గూగుల్ లెక్క తప్పు కాదంటూ గొంతు పెచ్చిన సైకిల్ అధినేత కాల్ డేటాను మొత్తం రివీల్ చేశారు. అలా గూగుల్ ఏదో టేక్ అవుట్ ఏదో కొత్తగా నిన్న విన్నమాట. మీరు గమనిస్తే జనరల్ గా మామూలు ఎవరికైనా ఉండదు తటాక్స్. ఎవరైతే మర్డర్ చేశారని దాంట్లో వీళ్ళు అలిగేషన్ చేసిన సునీల్ యాదవ్ జైల్లో ఉన్నారు. ఒకవేళ అతను వీళ్ళు అన్నట్టు అక్కడ ఉంటే ఉండి ఉంటే ఎప్పుడు మూడేళ్ల నుంచి జరుగుతున్న వ్యవహారం. మూడున్నరేళ్ల నుంచి అంతకుముందు రెండు సీట్లలో ఇది చేశారు, అప్పుడు తీసుకున్నారు. అలాంటి ఆధారం ఏదైనా వాళ్ళ దగ్గర పక్కాది ఉంటే ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో జరుగుతున్న ఈ డ్రామాలో అక్కడ పోయి ఈయన ఏదో క్లీన్ చేయించారనో ఇంకోటి చేశారనో అక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ చేశారని ఇవన్నీ ఎందుకు? అదే పక్కా ఇది ఆధారం అవుతుంది. ఎవరైతే మర్డర్ చేసిన అతను ఇక్కడ ఇంట్లో ఉన్నాడా లేదు కానీ వాళ్ళ చేతిలో నిజంగా ఉంటే ఉండి ఉంటే అది ఎప్పుడో వచ్చేది. ఇంత తిప్పలు మోకాలకు బట్టతలకు ముడి వేసినట్టు ఎక్కడెక్కడో పట్టుకురావాల్సిన అవసరం ఉండేది కాదు. అసలు అది అబద్ధం. క్లియర్ సీబీఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది. అక్కడ జరుగుతా ఉంటే ఒక ముఖ్యమంత్రి సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు సిగ్గు కూడా లేకుండా సీబీఐ తప్పని వీళ్ళు మేము నిర్దోషులను మాట్లాడుతున్నారంటే ఎక్కడికి తీసుకుపోతున్నారని అడుగుతున్నా. చాలా క్రోనలాజికల్ గా పెట్టారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలిగారో అవన్నీ వచ్చాయి. ఏదైతే గూగుల్ టేక్అవుట్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని వచ్చాయి. ఇక్కడ నుంచి అవినాష్ రెడ్డి ఇంట్లో హత్య చేయకమని పందురు కూర్చోవడం, హత్య చేసిన తర్వాత మళ్ళా అక్కడికి రావడం, అక్కడి నుంచి లోటస్ పాండ్ కి జగన్మోహన్ రెడ్డికి భారత్ ఫోన్లకు చేయడం, అక్కడి నుంచి 6:20 గుండెపోటు తీరి తీసుకురావడం, ఇంక ఇవన్నీ జరిగాయని 40 కోట్ల రూపాయలు సుపారీ. ఎవరి దగ్గర 40 కోట్ల రూపాయలు ఉన్నాయి? అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నాయా? ఎవరి డబ్బులది? వివేకానంద రెడ్డి షర్మిలకు ఎంపీ ఇమ్మన్నాడు, జమ్మల మడుగు అవినాష్ రెడ్డికి ఇమ్మని చెప్పాడని అడ్డు తొలగించుకోవడానికి చేసిన హత్య ఇది, అంతఃపుర హత్య ఇది. సజ్జల చంద్రబాబు మధ్య టెక్నాలజీ ఫైట్ జరుగుతుంటే టీడీపీ లీడర్ లోకేష్ చిటికెల డైలాగ్స్ కొత్త చిచ్చును పుట్టించింది. చినబాబు కౌంటర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు మంత్రి జోగి రమేష్. బాలయ్య మూవీ డైలాగ్స్ ని చినబాబు బాగానే బట్టీ పడుతున్నారని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన ఆయన, తండ్రి కొడుకులు కలిసి ప్లాన్ గీసిన జగన్ ని టచ్ అంటే టచ్ కూడా చేయలేరని చురకలంటించారు. వాళ్ళు మా జోలికి వస్తే వదిలి పెట్టాం. బాబు గారిని చూస్తే కొంచెం ఓర్పు సహనంతో ఉన్నాం. లేండి, ఎవరైతే పార్టీ కోసం మేము దాడి చేశారా, రేపు కట్ డ్రైవర్లతో ఊరేగింపు చేస్తాం. బాబు గారు ఒక చిటికేమనండి, వీళ్ళు ఎట్లా బతుకుతారు చూస్తా. ఊరిలో 40 సంవత్సరాలుగా క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తల పార్టీ, అందుకే లా అండ్ ఆర్డర్ ఇంకా మన చేతుల్లో తీసుకెళ్ళాలి. పాదయాత్ర చేసే అర్హత నీకుందా? నీ స్థాయింటి జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏంటో తెలియజేస్తాడంట. జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఎట్లా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాడంట. పిచ్చి పిల్ల కుంక, నీకు వానవాళ్ళు తెలియదు రాజకీయాల్లో. మీ అయ్యా నీ బాబు ఏ విధంగా అయితే దొడ్డి దారిని వచ్చాడో, నీ అయ్యది అదే విధంగా దొడ్డి దారినే. ఇంక మీ తాతనే ఒక పోటు పొడి చేశాడు వచ్చేసాడు. మీ అయ్యి కూడా దొడ్డి దారిని వచ్చింది రాజకీయాల్లోకి. నువ్వు కూడా మీ అయ్యా ఉన్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఒక మెట్టు ఇంకో మెట్టు మంత్రి. వార్డు నంబర్ గా కూడా ప్రజల చేత ఎన్నుకోలేని ఈ సవట సన్నాసి దద్దమ్మగాడు ఈ లోకేష్ గాడంట జగన్మోహన్ రెడ్డి గారికి అంట భయం ఎట్లా ఉండదు చూ. చిటికెల చీవాట్లు అలా ఉంటే గన్నవరం రణం కొత్త రంగును పులుముకుంది. రంగంలోకి దిగిన టీడీపీ బాస్ కాకీలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటే ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం రక్షకులపైనే రాళ్లేస్తే ఎలాగని రివర్స్ అటాక్కి దిగారు. అంతటితో ఊరుకొని చంద్రన్న సింగిల్ గానే ఫైటింగ్ కి దిగుతామని వైసీపీకి సవాల్ చేస్తే బాబుతో కుస్తీకి ఎక్కడైనా సై అంటూ ఆకలి మీదున్న సింహంలా దూకుడు పెంచారు నాని. రేపు నేను వస్తానే ఒక ఎన్క్వైరీ చేసి మక్కలు ఇరగొడితే ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఏంటివి ఎరాచకాలు ఏంటి? నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, ఏం వీళ్ళే మనగాళ్ళు కాదు. నేను అందుకనే మీ అందరూ చెప్తున్నా,
మీడియా ద్వారా మళ్ళా ఖండం చేస్తున్నా, కేసులు పెట్టాం. ఇంతవరకు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేని సిగ్గుమాలిన వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి, టైం టు టైం వైట్ పేపర్ ఇవ్వండి. శభాష్ పోలీసులు, మీకు కూడా ఒక మనసు ఉంది, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, జాగ్రత్త. మీ ఇంట్లో అడగండి, నీ కొడుకును అడగండి, నీ భార్యను అడగండి, నీ కూతుర్ని అడగండి. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనిని వాళ్ళు కానీ సమర్థిస్తే నేను కూడా సమర్థిస్తా. ఆ పోలీస్ వ్యవస్థ మీద నిందలేస్తా ఢిల్లీ, మీ తాడ తెస్తా, మీ తొక్క తెస్తా, నీ చుట్టూ కాపులు ఉంది వాళ్ళు ఎవడో మెంటలేకి ఏంటి మమ్మల్ని చూసేదని చెప్పి వాడు గన్ను తెస్తే ఏమవుతావు? నేను రాగానే మీ తాడ తెస్తా, మీ తోలు తెస్తా, మీరేమనుకుంటున్నారు? మీ మక్కిలర్ కొడతా, మీకు సిగ్గు ఉందా, మీకు బుద్ధి ఉందా అంటే ఎవడో పౌరుషంగా నా పొట్టాడు ఉంటాడు కదా. ఏంటి పిచ్చుకోకలాగా మనం కాపలాగా తండ్రి మన మీద మొరుగుతున్నాడని ఎవడో గన్ను తెస్తే ఏమవుతుంది? చిన్న ఇంటి పైన దాడి చేయడం, రౌడీలు దాడి చేయడం ఎంత నీచమని అడుగుతున్నా. కావాలంటే లగ్నం పెడదాం, మీరు ఎన్ని వేల మంది వస్తారు రండి, నేను కూడా వస్తా. ఇక్కడ దొంగ దెబ్బ తీయద్దండి, దొంగ అండి, పోలీసులు వదిలిపెట్టి రండి. ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నీ సైకోను కూడా రమ్మను, నేను చూస్తా. ఇది పద్ధతి కాదు, మర్యాదగా చెప్తున్నా. నేను వంశీ, నాకేమో నీ పిచ్చిలో సాగం ఎక్కింది, ఎందుకంటే 2 సార్లు వంశీ నా 3 సార్లు తీసుకున్నాడు కాబట్టి నీ దగ్గర బీఫా వంశీకి 30% ఎక్కింది. మేము రెడీ, నువ్వు బ్లాక్ హెడ్ని పంపించే ముందు ఎప్పుడు రాజీనామా చేద్దాం చెప్పు. నీ బ్లాక్ హెడ్ వెనక పంపించే, మా సెక్యూరిటీ వెనక పంపించేద్దాం. డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడుకుందాం, ఎక్కడ నల్లమల ఫారెస్ట్లో కొట్టుకుందామా, లేదా ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఒరిస్సా అడవుల్లో కానీ కొట్టుకుందామా, ఎవరు లేకుండా. పిచ్చేకి పిచ్చి మాటలు కాబట్టి అసలైనా జరుగుతాయా? చంద్రబాబు నాని మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంటే గన్నవరం రణంపై వైసీపీ నేతలకు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ జగన్ టీమ్ కి తెగ కోపం తెప్పిస్తోంది. టీడీపీ నేత సవాల్తో ఎమ్మెల్యే కొడాలి నాని ఊరుకుంటారా? ఒంటి కాలుపైనే కత్తి లేకుండా కథన రంగంలోకి దూకారు. అదే ఆవేశంలో చిన్నబాబుని చిన్నపిల్లతో పోల్చిన కొడాలి తండ్రి కొడుకులను కలిపి కుమ్మేశారు. కానీ లోకేష్ తూలెక్కి మారితే కేస్, అక్కడ గన్నవరంలో మా పార్టీ ఆఫీస్ కొడితే నో కేస్, లోకేష్ తూలెక్కి మారితే కేస్. ఏం మాకు పౌరుషం లేదనుకుంటున్నారా? మీ ఇష్టాలు రేపు చెప్తున్నా, చూస్తా ఏమనుకుంటున్నారు. ఏ మాకు కూడా ఓర్పు సహనం కూడా పరీక్షించదండి. సరే ఆడు బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ తిరుగుతా, వాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వు రా దమ్ముంటే కొట్టుకుందామా తిట్టుకుందామా అంటే ఆడి పిల్లడు, ఆడి బ్రెయిన్లెస్ కిడ్ బ్రెయిన్ లేకుండా పుట్టాడు. ఆడికి రాజ్యాంగం గురించి తెలియదు, ఎప్పుడు వార్డు కౌన్సిలర్ కానో లేదా వార్డు మెంబర్ కూడా గెలవలేదు. ఆడేదో ఊహించుకుని, ఆడి బాబుని చూసి ఊహించుకుని, ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు పిచ్చివాడు అనుకుంటే, వాడి బాబు వీడి కూడా ఎక్కించినట్టు ఉన్నాడు వాడి పిచ్చి. ఓవైపు సవాళ్ల పర్వం సాగుతుంటే వైసీపీతో మాటల కుస్తీకి దిగారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఏపీలో గంజాయి ఘాటుపై గర్జించిన ఆయన సర్కార్ సైలెంట్ గా ఎట్టాగని యమదొంగలో ఎన్టీఆర్లా ఎగిరిపడుతున్నారు. చదువుకున్నారండి, ఎన్ని వేల లక్షల మంది చదువుకున్నారండి, వాళ్ళు ఒకరైనా మాట్లాడుతున్నారా? ఇంటికి మాట్లాడలేకపోతున్నారండి. జగన్ రెడ్డి సమీక్ చేస్తారు, మళ్ళా ఏం చేస్తారండి? సంస్థలో వల్ల యూనివర్సిటీ తగలబడిపోతూ ఉంటే మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ ఈ సంస్థ పాడవుతుంది కారణంగా అతను మార్చండి అని చెప్పి ధైర్యం కూడా లేదు మీకు. ఏంటంటే ఇది రాజకీయం, వైస్ ఛాన్సలర్ చేయవలసిన పని అండి అది, ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో ప్రజలందరికీ నీకు ఆలోచించుకుని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయ్యన్న వైసీపీని టార్గెట్ చేస్తుంటే టీడీపీ బాస్ ని మాటలతోనే చెడుగుడా ఆడేశారు మంత్రి మేరుగ నాగార్జున. బాబుకి ఏపీలో ప్లేస్ లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసిన మేరుగ మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త అనే లెవెల్లో హైవోల్టేజ్ కామెంట్ వదిలారు. పుట్టుకతోనే ఆస్తిపోయాడు మా ముఖ్యమంత్రి, కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డబ్బులు పంపుతా ఉన్నప్పుడు ఒక్క పైసా అవినీతి జరిగిందా ఈ రాష్ట్రంలో? చెప్పగలుగుతాడు చంద్రబాబు? ధైర్యంగా చెప్పని చెప్పండి. నీ నైజమే అది, నీ బ్రతికే అది, నీ అవినీతి భయం. కోర్టు దండుకురావు నువ్వు, నువ్వు నీ కొడుకు కలిసి అవినీతి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటం నిజంగా ఇక్కడ భావ్యమేనా? చంద్రబాబు ఏదైనా అంటాడు, హూ కిల్డ్ బాబా అంటే
ఊకిల్డ్ మామ అంటే చంద్రబాబు అని చెప్పి అంటున్నాం మేము. అతను బ్రతుకది, మామను చంపింది అతను. చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో బహిరంగంగా బహిష్కరించబడతా ఉన్నాడు. ఖచ్చితంగా తస్మాత్ చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల గురించి మాట్లాడాలని మాత్రం తెలియపరుస్తా ఉన్నా. మేరుగా టీడీపీ బాస్ ని టార్గెట్ చేస్తే తమ్ముళ్లను జనసేనను మాటలతోనే కలిపేశారు టీడీపీ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ. ఫాను పార్టీ ఫ్యూజులు తీయాలంటే బలమైన కూటమి అవసరమన్న ఆయన ఏపీ రాజకీయాలను మనీతో ముడిపెట్టిన ఘనత జగన్కే చెందుతుందన్నారు. టీడీపీ జనసేన కలిసి రావాలి, కలిసి వస్తేనే ఈ అరాచక పాలన నుంచి దూరం చేయొచ్చు అనేటువంటి భావన ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు, రాజకీయ పార్టీలు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కాదు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షం లేవనెత్తేటువంటి ప్రజా సమస్యలకి సమాధానం చెప్పలేక దాన్ని డైవర్ట్ చేయడానికి వ్యక్తిగతంగా చిల్లరగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా చిల్లరగా ప్రవర్తన చేస్తున్నది. శాసనసభ్యుడు కావాలి అని అంటే వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండు, తను అప్పటి నుంచి పార్టీలో పనిచేశారు, ఇవన్నీ చూసేటువంటి వాళ్ళు. నేను అప్పటి నుంచి కూడా ఉన్నాను, నేను కూడా సెలక్షన్ కమిటీలో ఉన్నాను, ఇవన్నీ చూసేవాళ్ళం. ఇవాళ ఏం అవసరంలా, ఒక 100 బూతులను 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే చాలు శాసనసభ్యుడు అవ్వచ్చు అనేటువంటి ఒక భావన జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి రాజకీయాలని వ్యవస్థని దిగజా అన్ని వ్యవస్థలతో పాటు రాజకీయ వ్యవస్థను కూడా దిగజార్చినటువంటి. లక్ష్మీనారాయణ మనసులోని మాటలను బయట పెడితే కన్నా సైకిల్ ఎక్కడంపై నో కామెంట్స్ అంటున్నారు ఏపీ బీజేపీ బాస్ సోము వీర్రాజు. సమస్యలుంటే పెద్దలకు చెప్పాలని సూటిగా చెప్పిన ఆయన పార్టీలు మారటానికి ఓ ఎజెండా ఉంటుందని అందరిలో మరో డౌట్ క్రియేట్ చేశారు. మారడానికి ఒక ఎజెండా ఉంటుంది, దాని గురించి నేను అంతకంటే మాట్లాడను. నేను 42-43 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నాను. వెళ్ళిపోయి వాడి గురించి నన్ను అడిగితే ఎట్లా, నేను ఆ విషయాలు ఎక్కువ మాట్లాడను. ఏమండి, పార్టీలో ఏదైనా అసంతృప్తి ఉంటే పెద్దలతో మాట్లాడాలి, పార్టీలు మారిపోరు కదా కదండి. సరే, అసంతృప్తి ఉంది, ఎక్కడ ఉండాలి? పార్టీలోనే ఉండి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని తేవాలంటే అందరం కలిసి పనిచేసి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. ఇంకా నో మోర్ క్వశ్చన్స్, నేను క్లియర్గా చెప్పాను. సోము వీర్రాజు నో కామెంట్స్ అంటే కన్నా లక్ష్మీనారాయణకు అండగా నిలిచారు టీడీపీ లీడర్ బుద్ధా వెంకన్న. లక్ష్మీనారాయణ పవర్ ఏంటో వైసీపీకి తెలిసొచ్చిందన్న ఆయన ఫ్యాను రెక్కల మాటలపై సెటైర్లు పేల్చారు. నిన్న నుంచి చూస్తున్నాం, అప్పుడు మన వాళ్ళు అడిగారు, ఇప్పటి వరకు మాట్లాడిన కొన్ని పిచ్చి కుక్కలు నిన్న నుంచి మునుగుతున్నాయి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంత బలమైన వ్యక్తో, ఒక బలం లేని వ్యక్తి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు పడతాయి అన్నట్టు, ఒక బలం లేని వ్యక్తి పార్టీలో చేరితే వంట ఎంత పోతే ఎంత అనేవాళ్ళు. వాళ్ళు ఒక బలమైన వ్యక్తి బలమైన నాయకత్వంలో బలమైన పార్టీలో జాయిన్ అయ్యేసరికి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వైసీపీ వాళ్ళు. అందుకే ఒక్కసారిగా ఆ పిచ్చి కుక్కలను మొత్తాన్ని కట్టించిన పిచ్చి కుక్కలు అన్నిటికీ వదిలారు. లక్ష్మీనారాయణకు బుద్ధా వెంకన్న అండగా నిలిస్తే వైసీపీ బాస్ పై కామ్రేడ్ రామకృష్ణ కన్నెర చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడిస్తే వినాశనం తప్పదన్న ఆయన వివేక హత్య కేసులో హంతకులను మాత్రం వదలొద్దంటున్నారు. రకాల వ్యవస్థలంతా దిగజార్చి ఇవాళ అధికారులకు ఉండే మర్యాద ఇస్తా ఉన్నావు, వైస్ ఛాన్సలర్ విధవల కింద ట్రీట్ చేస్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతి పెడతా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీవు పులిజూదం ఆడుతూ ఉన్నావు, తోక పట్టుకొని నడుస్తూ ఉన్నావు, ఖచ్చితంగా నీవు దానికి మాడి మసైపోతావు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు మాడి మసి కాక తప్పదు. చంపినారో 3 సంవత్సరాల 9 నెలల కాలంలో మీరు పట్టుకోలేకపోతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? కాబట్టి ఏమంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి. తెలంగాణలో రాజకీయ అగ్నిగుండం మండుతూనే ఉంది. ఇక కొండగట్టు అంజన్న సాక్షిగా బీఆర్ఎస్ అధినేతపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైవోల్టేజ్ కామెంట్స్ చేశారు. అదే ఫ్లోలో మంత్రి కేటీఆర్ పై ఓ రేంజ్ లో మాటల తూటాలు వదిలిన సంజయ్ కేసీఆర్ బ్రాండ్తోనే కేటీఆర్కి గుర్తింపుందని గుర్తు చేశారు.
గర్భగుడి దగ్గర దొంగతనం జరిగింది. ఐరన్ లగ్ ముఖ్యమంత్రిది, అందరూ యాగం చేసి ఉండి కాలిపోయింది. యాదాద్రి వేడు కడతా కడతా మునుగుతుంది అది. కొండగడ్డ మంచి ఉన్న కొండగడ్డ ఒకటైపోయింది. కొండగడ్డ ఇప్పుడు దొంగతనం జరగలే. నువ్వు ఒక గుడి ఒక దేవస్థానంలో గర్భగుడి దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణే కాపాడలేని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు 1,000 కోట్లు ఇస్తుంది, 2,000 కోట్లు ఇస్తుంది. నువ్వు ఇచ్చేదైతే పీకెళ్ళదు, ఏమని అది గ్యారంటీ కేది ఏమని తెలుసు పక్క. ఇక్కడ కొండగట్ల పేదోళ్ళు చచ్చిపోతే రాలేదా నువ్వు? ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే నువ్వు స్పందించలేదా? నువ్వు కొండగట్ట కస్తీవి పోతే నేను ఇంకా దొంగల ముఠా వచ్చే కేసులో తారుమారేయడంలో ప్రజల దృష్టి మంచి మళ్ళించడంలో దేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎక్స్పర్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు దేవుణ్ణమని మీ అయ్య నువ్వు దేవుని పూజతాడు, నువ్వు దేవుణ్ణమని ఆస్తుకిని నువ్వు మీ అయ్య యాగం చేస్తుంటే నువ్వు కనీసం పట్టు వస్త్రాలు వేసుకోవడం అని చెప్పి లొల్లి పెట్టినావు. ఆ యాగశాల కాలిపోగానే టక్కడక్కడ ఉరుకుతీవి పట్టు వస్త్రాలు వేసుకొని వస్తేవి తెలు అన్ని చరిత్ర లేదు కదా. నువ్వు దేవుణ్ణమని నాస్తుకుని నువ్వు మూర్ఖుని నువ్వు. హిందూ ధర్మాన్ని హేళన చేయడంలో, హిందూ దేవులను కించపరచడంలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎంఏ పార్టీలు పోటీ పడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా మూర్ఖుడు అయిను, మీ అయ్య కూడా ఎప్పుపోయి మీ అయ్యతోనే నిక్కార్సనే హిందూ అని చెప్పి చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీది. కేసీఆర్ కొడుకు కాదంటే కుక్కలు దేకే నేను, ఎవ్వరు దేకే నేను, అయ్య పేరు ఎప్పుడు నచ్చిన నువ్వు. బండి సంజయ్ బాటలోనే సీఎం కేసీఆర్ పై ఈటలు విసురుతున్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రజల గోడు వినేందుకు సీఎం అంత దూరంగా ఉంటే ఎలాగని మైలేజ్ మాటలు పేల్చిన ఆయన రాచరిక పాలనను తలపిస్తుందంటూ బీఆర్ఎస్ కు చురకలంటించారు. ఈ ప్రగతి భవన్ లో కూర్చొని ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని ఎవరితో మీరు మాట్లాడకుండా ఎవరిని కలవకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మీరు మళ్ళీ చూస్తున్నారో తెలియకుండా ప్రజలలో ఏ బాధలున్నాయో గాధలున్నాయో వ్యవస్థలు ఎట్లా నడుస్తుందో చూడకుండా మీరు ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టిస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఇంకా ఈ కేసీఆర్ గారి ఈ పద్ధతి ఇట్లే కొనసాగితే రేపు రాచరికం కాదు దానికంటే ఎక్కువ కుక్కపెట్టే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. మంత్రి గారు కేవలం ఎమ్మెల్యేలే కేంద్ర బిందువుగా వ్యవస్థ నడుపుతుండొచ్చు కాక, కానీ ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని తీసుకుపోయేటువంటి సంస్కారం కనుక లేకపోతే ఇవాళ సామాన్య లాంటి వాళ్ళు కార్చిన కన్నీళ్లు అనుభవించిన వేదన సజీవ సాక్షి.